బిగ్ బాస్ ఇంట్లో సంఘటనలు ఉత్కంఠంగా మారుతున్న వేళ ఒక అమ్మాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, స్వాతి దీక్షిత్. బిగ్ బాస్ లో కుమార్ సాయి అవినాష్ల తర్వాత మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ స్వాతి దీక్షిత్. అసలు ఎవరి స్వాతి దీక్షిత్? ఈమె రాకతో బిగ్ బాస్ ఇల్లు ఎలా మారబోతుంది? స్వాతి దీక్షిత్ పూర్తి వివరాలను తెలుసుకుంటూ మనం ఇప్పుడు ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మరింకెందుకు ఆలస్యం? దిస్ ఈజ్ కిరణ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. స్వాతి దీక్షిత్ పక్కా తెలుగు అమ్మాయి. స్వాతి మార్చి 20, 1992 హైదరాబాద్ లో పుట్టింది. చిన్నప్పటి నుంచే మైక్ పట్టుకొని పాటలు పాడాలని కోరుకునేది. అయితే తనలో సింగర్ తో పాటు మంచి యాక్టర్ కూడా ఉందని ఆమెకప్పుడు తెలీదు. స్వాతి దీక్షిత్ బిఎస్సీ కంప్లీట్ చేశాక ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. ఇది కాకుండా స్వాతి దీక్షిత్ ఒక ప్రొఫెషనల్ యోగా ట్రైనర్ కూడా. ఇవన్నీ చేస్తూనే ఆడిషన్లకు అటెండ్ అవుతూ ఉండేది. అలా ఆడిషన్స్ కి వెళ్లి ఒక టీవీ రియాలిటీ షోకి సెలెక్ట్ అయింది. 2009 ఈటీవీ వాళ్ళు అందమైన బామలు అనే టీవీ ప్రోగ్రామ్ కోసం ఆడిషన్స్ కండక్ట్ చేశారు. ఆ ఆడిషన్స్ కి సింగర్ గా వెళ్లిన స్వాతి దీక్షిత్ ఆమె ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఛానల్ వాళ్ళకి నచ్చడంతో యాక్టర్ గా సెలెక్ట్ అయింది. అందమైన బామలు అనే షోకి బిగ్ బాస్ 2 టైటిల్ విన్నర్ కౌశల్ యాంకరింగ్ చేశాడు. ఆ షోలో స్వాతి దీక్షిత్ అందమైన బామ టైటిల్ ని కూడా గెలుచుకుంది. ఇంకా ఆ టైటిల్ గెలిచాక యాడ్స్ చేసే ఆఫర్స్ రావడం మొదలుపెట్టాయి. అక్కడి నుంచి చాలా యాడ్స్ లో నటించిన స్వాతి దీక్షిత్ జోయలుకాస్ యాడ్ తో పాపులర్ అయింది. దీనితో సినిమా హీరోయిన్ గా నటించే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. మన తెలుగులో సూపర్ హిట్ అయిన కొత్త బంగారులోకం సినిమా బెంగాలీలో రీమేక్ చేశారు. ఆ సినిమాలో స్వాతి దీక్షిత్ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా పేరు తార్నం, 2012 రిలీజ్ అయింది. అందులో స్వాతి యాక్టింగ్ కి బెంగాలీ ప్రేక్షకులు బాగా ఇంప్రెస్ అయ్యారు. ఆ తర్వాత తెలుగులో హీరోయిన్లా కాకుండా క్యారెక్టర్ రోల్స్ వచ్చాయి. జంపు జిలాని, చిత్రంగద, లేడీస్ అండ్ జెంటిల్మ్యాన్ లాంటి సినిమాలలో నటించింది. 2 తమిళ సినిమాలు కూడా చేసింది. ఆ తర్వాత ఆర్జీవి షూటింగ్ మొదలుపెట్టి సగం తీసి ఆపేసిన పట్టపగలు సినిమాలో కూడా నటించింది. సినిమా రిలీజ్ కాకపోవడంతో ఈ విషయం పెద్దగా ఎవరికీ తెలియలేదు. బిగ్ బాస్ 4 ఆఫర్తో మరోసారి టెలివిజన్ ఆడియన్స్ ని పలకరించే అవకాశం కొట్టేసింది ఈ తెలుగు అమ్మాయి. బిగ్ బాస్ ఇంట్లో స్వాతి దీక్షిత్ ఎంట్రీతో సిచ్యువేషన్ ఎలా మారుతాయి అన్నది ఇంకా చూడాల్సి ఉంది. సో చూశారు కదా, బిగ్ బాస్ లో ముచ్చటగా మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్వాతి దీక్షిత్ బయోగ్రఫీ. సో ఫైనల్ గా ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపిస్తున్న ఛానల్ కూడా నాదే. ఈ ఛానల్ నేమ్ వచ్చేసి వెంకటేష్ అచంట. సో ఇందులో మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, రియల్ మిస్టరీస్, రియల్ లైఫ్ స్టోరీస్, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేసే వీడియోస్ ఉంటాయి. మీరు ఒక్కసారి విజిట్ చేయండి, నచ్చితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో కంటెస్టెంట్ బయోగ్రఫీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. బై బై.